Bhaktula radini asaraga chesukoni varyadanundi jeebu dungutanam chestunna iru dungalanu SPF sibbandi shapachakyanga pattukunnaru. Bhaktulu bhakti bhavanto pedda etana talli raavadato aa radiye balahinataga bhavinchina jeebu dungalu tama asala avagane chupistunnaru. పట్టుకున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. సోమవారం రోజున స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయగా ఇదే అదనంగా భావించిన వేములవాడ పట్టణం సాయినగర్ చెందిన పత్రిక గణేష్, మంచిర్యాల జిల్లా అమలివాడ చెందిన చంద్ర సతీష్ లు భక్తుల వద్ద నుండి పరిస్థితులు దొంగిలిస్తూ ఎస్పీఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డారు. ములుగు జిల్లా గోవిందరావుపేట చెందిన చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనానికి క్యూ లైన్ లో వెళ్తుండగా తన పర్సులను దొంగిలించిన విషయాన్ని ఎస్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే తెలుగున్న సిబ్బంది సిసిసి కెమెరాల ఆధారంగా నిందితులు పట్టుకుని వారి వద్ద నుండి 35,000 రూపాయలు స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కాగా ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కుమారస్వామితో పాటు ప్రవీణ్ రవి రంగస్వామిలను టౌన్ సిఐ వెంకటేష్ అభినందించారు. దర్శనం చేసుకున్న క్రమంలో మేము కోడిగడ్డ విస్తారం వెళ్ళినప్పుడు అక్కడ దొంగతనంగా నా జేబులో పాకెట్ మనీ తీసుకుపోయాను. ఎన్ని ఉండే జేబుల? 1,000 రూపాయలు మిగిలింది. ఓకే, అంటే మేము పోలీస్ వాళ్ళకి మీరు తీసుకెళ్ళాలని చూసినారు. అన్ని చూసి చెక్ చేస్తారు, వాళ్ళు క్యాష్ ఉండేది, వాళ్ళు క్యాష్ చేసి పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అనౌన్స్ ఓన్లీ చేశారు ఆ బ్యాంక్ 3,000 కనీసం 40,000 దాకా ఇప్పుడు వాళ్ళు దొరికిన అమౌంట్ మొత్తం మీద అందరూ కూడా అనౌన్స్మెంట్ చేసి అమౌంట్ ఇవ్వాలని తిరిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చారు మీరు దర్శనానికి? మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చారా? ఎప్పుడు ఎప్పుడు కొట్టేసారు? ఉండిగడ్డ ప్రాంతంలో జరిగింది. మైక్ లో అలౌన్ చేసారా? మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చారు. అమౌంట్ పోగానే కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేశారు.